వెళ్ళాడు. రావాల్సిన ఫ్లైట్ లేట్ అయ్యింది, కానీ నవ్వించడంలో మాత్రం లేట్ అవ్వదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కిరాక్ ఆర్పీ అలాంగ్ విత్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ ఎందుకు ఈ పాటలో వచ్చామంటే, ఇది ఎయిర్పోర్ట్, మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక టికెట్ వేసుకుని ఫ్లైట్ లో ఎక్కేవరకో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎరిటింగ్ అంతా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. మొత్తం ఎగిరిపోయింది, ఇంకేముంది, ఎయిర్పోర్ట్ కి సార్ ఏంటది? ఏమండి గురుగారు, కళ్ళు మూసుకున్నారు ఏంటి? 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను అండి. ఎందుకు? నేను చంపబోయే పంచుల కోసం అండి. అలా అయితే స్కిట్ మొత్తం మౌనం పాటించండి సార్, బెటర్ గా ఉంటది. ఏంది ఇది ఫ్లైట్ లేట్ అవుతుంది? ఏమండి రష్మి గారు, ఫ్లైట్ ఏంటి లేట్ అవుతుంది ఎందుకు? నాకేం తెలుసు, వర్షం వల్ల అనుకుంటా. చెప్పకపోవడం మన తప్పు, మన తప్పు. వర్షం వల్ల ఫ్లైట్ రద్దులైన అంటే ఏ టైంలో రావచ్చు పోవచ్చు అంట. ఫోన్లేండి, ఇప్పుడు ఏమైందండి? అలా అనే కదా, మనకి ఇప్పటి వరకు పిల్లలు లేకుండా చేశావు. సెటిల్ అయిన తర్వాత పిల్లలకు అందాం, సెటిల్ అయిన తర్వాత పిల్లలకు అందాం అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అనుకున్నా, రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో కూర్చున్న తర్వాత అనుకోలేదు అయ్యా. బా ఇప్పుడు ఏం జరిగిపోయింది, నా వయసు వాళ్ళు అందరూ చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటున్నారు, చూస్తున్నావు కదా? వాళ్ళు మనవలతో ఆడుకుంటున్నారు. ఓ షిట్, ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయినా? చిన్న లాజికే కాదురా, 30 సంవత్సరాలు కూడా మిస్ అయిపోయిన. ఒక్క నిమిషం అండి, ఏదో ఫ్లైట్ వచ్చింది, మందరూ ఏదో చూసి వస్తారు. ఇదేరా ఓవర్ అంటే, అది మీది కాదు పెట్టి మరి, అది మంది కాదురా, మీకు ఎలా తెలుసు? అది సర్వీసింగ్ ఇచ్చున్నారు మంది కాదు, అది కసేపట్లో మంది వస్తుంది అంట. గురుగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్ కి వెళ్తున్నా అండి. మీ ఆవిడ ఏది? మా ఆవిడ కొంచెం సిగ్గు అండి, 2 రోజుల తర్వాత వస్తా ఉంది. ఇద్దరు పనంతో పెళ్లి కదా. ఏ నీకు ఎలా తెలుసు? ముందు నేను పంపించింది, మీ ఇంట్లో కూర్చొని ఉంది, ఇంక రాదు, ఏమి తెలుసా నీకు? ఎవడి గురుగారు ఇట్లండి, మీ ఆవిడ కొంచెం ఆవిడలాగా ఉంటదంటావా? దానికి మా ఆవిడకి పోలికండి. ఒరే కుక్కమ్మక్క పోడా, నీ ముఖం ఎట్లుంటది ఎరికేనా? నా కొట్టంలో బర్రెలు 5 రోజుల నుంచి పేడ వేయకుండా ఉండి 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 ఒక రోజు వేసేటప్పుడు ముఖం పెడతాయి కదా, ఆ ముఖం రా ఉంటుంది. మరి నాది 7 రోజులు, మరి నాది జీవితంలో ఒకటేసారి. సరే గాని ఈయన చూస్తుంటే మన దొన్నపోతు గుర్తు రావట్లా? ఏమన్నాయ్యా, నేను ఎప్పుడు చూడలే. ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇచ్చే స్టేజ్ అనుకుంటే నువ్వు గేదెనకి వెళ్ళావు. నువ్వు ఊరికే తలకాయ ఇట్టు చెప్పాకు, నీ కళ్ళు చూస్తే నాకు వాంతులు వస్తున్నాయి. హలో, నా కళ్ళు చూసి నీకు వాంతి రావట్లా? నా కళ్ళల్లో నీ ప్రతిబింబం చూసుకొని నీకు వాంతి వస్తుంది. మీరిద్దరు అందం గురించి మాట్లాడితే ఎట్లుందో తెలుసా? 2 దోమలు డెంగ్యూ గురించి మాట్లాడుతున్నట్టు. ఒక నిమిషం, ఒక 5 ఫ్లైట్ వచ్చినట్టుంది. ఏంటి మేడం, లేట్ అయిద్దా? ఓకే మేడం, సారీ. ఏ ఫ్లైట్ లేట్ అవుతుంటాయా? ఫ్లైట్ మంది కాదంటాయా? నీకు ఎవరు చెప్పారు? ఎయిర్ హోస్టెస్ చెప్పింది. ఇటు ఆ చిన్న ఫ్లైట్ లో నీకు ఎయిర్ హోస్టెస్ కూడా కనిపించింది నాయన. సరే గురుగారు, మీరు ఎందుకు ఫ్లైట్ లోనే వెళ్తున్నారు హనీమూన్కి? అంటే నాకు యాక్సిడెంట్ కన్నా ఉందని మా జ్యోతిషి చెప్పాడు, అందుకే రోడ్డు మీద వెళ్ళకుండా ఫ్లైట్ లో వెళ్తున్నా. రోడ్డు మీద పోయిన కాళ్ళు చేతులు బొక్క బార్ల పడి ఇంట్లోనే బతుకుండే ఓడివి, పైకి పోతే పైన చెట్టే పోతారు నువ్వా? ఓ అందుకేనా మా నాతో రాలేదు? అందుకు కాకుండా రాదు. సార్ గురుగారు, ఇందాక మీ బ్యాగ్ లో చూసాను ఏదో కొండ ఉంది, ఆ కొండ ఎందుకు పట్టుకొచ్చారు? అంటే నాకు సిగరెట్ తాగ అలవాటు ఉంది సార్, ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు సిగరెట్ యాస్ వేయకూడదట కదా, అందుకే అది తెచ్చుకొని అందులో వేసుకుంటున్నా. ఆల్రెడీ సగం నిండిపోయింది సార్. మిగతా సగం కూడా తొందరలు నిండిపోతులే. ఎందుకు సార్? ఎలాగ పైకి పోతావు కదా, అసికలు నింపేస్తారు అందులో. సార్ మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మా ఆవిడ నన్ను హుజూర్ఖాన్ మహారాజ్ తో పోలిస్తారు. హుజూర్ఖాన్ మహారాజ్ తో పోలిస్తా? ఏదో ఒకసారి చూడు ఏంటో. అది ఎవడాడు సార్? ఆ రాజు తన జీవితం మొత్తంలో 2 సార్లు యుద్ధం చేశానంట, ఒకసారి పూర్తి చేసి 2వసారి మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. 1.5 రేటింగ్ ఇది. నా భార్య అయితే నన్ను బేదర్ ఖాన్ మహారాజ్ తో పోలుస్తుంది. సార్ ఒకసారి గూగుల్లో బేదర్ ఖాన్. సార్ ఈ రాజు అయితే మొదటి యుద్ధంలోనే మధ్యలో ఆపి వెనక్కి వచ్చారట. అంటే 0.5 రేటింగ్. కమర గారు, మా నలుగురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక పిల్లర్ గుర్తుకొస్తుంది. జబర్దస్త్ పిల్లరే కదా. ఆ పిల్లర 4 రాడ్లు గుర్తుకొస్తున్నాయి. ఏంటండి ఆమె రాడ్డుతో పోలుస్తుంది? నేను అంత పెద్ద రాడ్డా? నువ్వు మామూలు రాడ్డు కాదు, ట్రైన్ కింద పట్టం ఒకటి ఉంటది కదా, పెద్ద రాడ్డు, అంత రాడ్డు నువ్వు. నువ్వేం తక్కువేం కాదు, ఆ పక్కనే సమాంతరం రాడ్డు ఉంటుంది చూడు, ఆ రాడ్డు నువ్వు. మరి నేను? నువ్వు స్వతహాగా పెర్ఫార్మెన్స్ వల్ల రాడ్డు కాలేదు, నా స్కిట్ లోకి రావడం వల్ల రాడ్డు పోయింది. చూని బతుకుచారా?
బల్లారులో ఇనుమంతా తీసుకొచ్చి ఒక రౌడీ చేసిన నీ అంత కాదు రా. నేను పోయేమో సర్వీసింగ్ అండి, ఓడిపోయేమో ఏరు వర్షం. నువ్వు పోయి ఏకంగా లేడీస్ స్పెషల్ అండి. ఏమయ్యో టవల్ వద్దు కానీ దుప్పటి పెట్టుకోవయ్యా. నీ ముఖంలో నాకు ఏది నచ్చదురా, మనిషి కంటే ఒక చరిత్ర ఉండాలరా. హలో, నేను చిన్నప్పుడే చరిత్ర తిరగరాసా. ఏమైంది దానికి? మా టీచర్ అలా రాయకూడదమ్మా, ఇలా రాయాలని సరి చేసింది. గురు గారు, మీ బ్యాక్ ఏంటి ఇంత లావుంది? ఏంటిది జబర్దస్త్ ఉంది. అదేంటి దాని బరువు బాధ్యత మొత్తం నా భుజాల మీద పోయాలి కదా. అరే నేను ఇందా చూసాను రా, నేనేం చెప్పు, అందులో బట్టలు ఉన్నాయి. మరి ఈ పని చేసినాక జబర్దస్త్ తీసేస్తారు కదా, అంత బట్టలు సర్దుకోవచ్చా? వాటర్ బాటిల్ గ్యాస్ ఉండి రాదు కదా. లేదు, నేనే చేసా. ఓహో, మన స్కిట్ లో పంచులు బేలపోయిన 18 డించకలేసినట్టు. సరే అండి, ఫ్లైట్ లో అలాగే లేట్ అయిట్ ఉన్నాయి, కాసేపు పడుకుందామా? ఒరే నీకు అర్థం కావట్లేదు, కుర్చీలు ఎలా పడుకుంటాం సార్? నాకు అర్థం కాదు. ఊరుకోవయ్యా, మన స్కిట్లు చూసి ఎన్నోసార్లు కుర్చీల్లో పడుకున్నారు, వాళ్ళు పడుకుంటే లేదు. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టారు. బాంబు అంటే మీకు టెన్షన్ లేదా? టెన్షన్ ఏమి లేదు. ఎందుకో టెన్షన్ పెడితే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ టెన్షన్ నాకెందుకో? ఏమయ్యా ఏమయ్యో, అమ్మో ఏమయ్యో, నాకు బాంబు దొరికిందయ్యా. పచ్చ వైర్ ఒకటి ఉంది, ఎర్ర వైర్ ఒకటి ఉంది. పొరపాటున ఏ వైర్ కట్ చేసినా ప్రమాదం అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం? రెండింటికి పసరం చేద్దాం. ఏమయ్యా ఏం చేద్దామయ్యా, రెండింటికి ఎర్రం చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కష్టమా నువ్వయ్యా. మొత్తానికైతే బాంబు అక్కడ పేలింది, ఇబ్బంది ఏమి లేదు. ఆ బాంబు నుంచి తప్పించుకుని తప్పించుకున్నా ఇంకో పెద్ద బాంబు రాబోతుంది. జడ్జిమెంట్ బాంబు. జడ్జిమెంట్ బాంబు అన్నారు, మీకేం భయం లేదా? భయం లేదు. ఎందుకు భయపడితే? ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ భయం నాకెందుకు? ఎక్బార్ టప్పేసి స్టెప్ మార్. నాకు బాబు సార్ ఎలా అనిపించింది స్కిట్? పంచేసండి, చాలా బాగా వర్కౌట్ అయింది ఆర్పి, గుడ్, చాలా బాగుంది. నిన్ను విడవలేక ఏడుస్తుందా, ముసలోని చేసుకుంది ఏడుస్తుందా? బాబు గారు, మా కాపురం చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. ఎలాగో చల్లబడిందిలే, ఎలాగో చల్లబడిందిలే. బావ గారు, మీ చేతిలో పెట్టింది నా చెల్లెలు కాదు, నా గుండెని. మీ గుండెని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. థ్యాంక్ యూ బావ గారు, జాగ్రత్త అమ్మా. మీ అన్నికి నువ్వు అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ప్రాణం, ఎంత ప్రాణం అంటే, చిన్నప్పుడు నేను చెరువులో పడిపోతే నన్ను కాపాడియా చెరువులో ఉన్న నీళ్ళు మొత్తం తోడేశాడు మా అన్నయ్య. చెరువులో నీళ్లు తోడేస్తే పక్క వాళ్ళకి ఏం కాలేదా? ఊరు ఊరు ఉంటుంది. ఆ పక్కనున్న రెండు ఊర్లు కొట్టుకుపోయాయి. కాఫీ తీసిరా. నమస్తే బావా. అదేంటి రాత్రి వైజాగ్ వెళ్ళిపోయావు కదా, సడన్ గా పక్కింట్లోంచి వచ్చావేంటి? నా చెల్లెని చూడకుండా ఉండలేకపోయాను బావా, అందుకే రాత్రికి రాత్రి ఇల్లు కొనేసాను బావా. ఇదిగోండి కాఫీ. చెల్లెమ్మ. అన్నయ్య. నా చెల్లెదే నేను కనబడిన ఎమోషన్ లో కాఫీ కొట్టేసినట్టుంది, కావాలని కాదు. ఇది మా ఇంట్లో పెట్టుకున్న నా చెల్లెకి ఏం చేయకపోవా. నీ కాలు పట్టుకుంటాను బావా. నువ్వు వాడి కాలు పట్టుకోవడం ఏంటన్నయ్య, కావాలంటే వాడిని వదిలేస్తాను. కంటి పాప ముందర ఒక వాటర్ ఉంటే చాలుగా, వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా, తాగుబోతులందు అసలు అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావు చెప్పరా? కుసుమన పీరును తెచ్చి గ్లాసులో నా ఉయ్యాలమ్మాకున్న నాటు కోసి తెచ్చి కోసి ఉండాలమ్మా, సుఖ వేసి ముక్కే రోలితే ఆనందాలే వేరంబో. పొలంబో రామంబో పదకొండు దాటితే శాసులు పండంబో.
సనదపతి మహారాజా మన డేట్ చేయండి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బో 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా ఈవెంట్ వచ్చింది కమ్మ వెళ్ళాలి. నా కొడుకులు వస్తున్నా సార్ మహమ్మలు అంటారు. తండ్రి గారికి వందనామాలు. పంగనవ్వలేం కదూ. మనం 2వ డేట్ పిల్లండి. ఎంత ఎంత హాయి రే ఎంత మధురమే హాయి కుమార్ రాజా. అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసాడు. ఈ రాజ్యం ఎద్దులో వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇచ్చి నీకు కావాలా నీకు కావాలి తెలుసుకోవడానికి మీద మీకు కొన్ని పరిస్థితులు పెడతాను. నాకు వద్దు ఆడికి ఇచ్చే, నా టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది కిరీటము కత్తి. రాజుకి ముఖ్యంగా కావాల్సిందే రాణి. సరే 2వ ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది గుర్రా. రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది రాణి. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ETV Law.